Back to news. Hyderabad lo lorry driver la nirlaksham nindu pranalanu bali teeskuntondi. Mitimirina vegamto lorry lu nadipi pranalu teestunnaru. Hyderabad lo okka roje iddaru pranalu teesaru lorry driver lu. KPHB police station paridilo two wheeler pai veltunna medico vidyardhinini dhikottindi lorry. Medico Reshma ghatana sthalamlone mruti chendindi. Kadapa jilla Badvelku chendina Reshma Hyderabad loni tana snehiturali daggarku vachi pramadaniki guraindi. Kanchan Baglonu, Yuvati Prashanti Pranalu Teesadu, O Lorry Driver, Two Wheeler Pai Veltuna, Software Udyogini, Prashantini Veganga Vachi Dikottindi Lorry, Ghatana Sthalamlone, Pranalu Vadalindi Prashanti. KPHB lo Jarigina Road Pramadam Pai, Marini Vivaralu, Maa Pratinidhi Radha Krishna Andistaru. Hyderabad lo ardharatrulu bayatiki ravalante lorrylo toti ippudu bayabranthulu guri kavalsina paristhitulu chotu chesukunnayi. Ninna okka roje rendu road pramadalu chotu chesukovadam jarigindi. Okati Kanchanbag police station paridilo jarigina road pramadamlo lorry two wheeler ni dikottindi. Akkada Prashant ane software udyogi chenipadu. Marokati KPHB police station paridilo chotu chesukundi. Prastham mana sanghatana sthalamlone unnam. Ikkade two wheeler pai velthuna medical student ni lorry dikottadam jarigindi. Prastham KPHB inspector తో పాటు ఇతర టీం అంతా కూడా ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ గల కారణాలని ఒకవైపు వాళ్ళు పంచనామా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇన్స్పెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని తెలిసిందా? ఈ అమ్మాయి కుమారి ఆది రేష్మ అని మెడికల్ స్టూడెంట్ డెంటల్లో థర్డ్ ఇయర్ చదువుతుంది గుల్బర్గాలో. తను నిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి మన జిఎంఆర్లో ఒక మూవీ ఉప్పెనాయన మూవీ చూసి వస్తూ ఉండగా 11:40-12 మధ్యలో తను బండి మీద వస్తుంది వితౌట్ హెల్మెట్, ఆమెకు లైసెన్స్ కూడా లేదు. బండి మీద రాగా ఆమె మరి ముందరేదో బండి వచ్చింది, స్కిడ్ అయి పడిపోయిందని. పడిపోగానే ఆమె వెనుకొస్తున్న ఒక ఇసుక లారీ ఏపీ TS30T6899 ఒక లారీ డ్రైవర్ దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోకుండా రాష్ట్ర ఎన్నికలను నడుపుకుంటూ వచ్చి ఈ అమ్మాయి మీద రన్ అవుట్ కావడం వల్ల అమ్మాయి స్పాట్లో చనిపోవడం జరిగింది. దీనిపై మనం కేసు నమోదు చేస్తున్నాం. లారీ డ్రైవర్ మీద అదేవిధంగా ఈ బండి ఈ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా నడపడానికి అనుమతించిన ఈ డిఓ ఓనర్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి అమ్మాయి వస్తుంది ఏంటి ఏమైనా తెలిసిందా సార్? ఈ మదిన కూడా మియాపూర్లో జిఎంఆర్ అనే ఒక సినిమా ఉంది కదా, ఆ మాల్లో మూవీ చూసి 11:40 ఆ టైంలో బయలుదేరి వస్తుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మనం స్పష్టంగా చెప్పొచ్చా దీంట్లో? లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా, ఎందుకంటే పడిపోయినప్పుడు బండి కంట్రోల్ చేసుకొని బ్రేక్ వేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన వేసుకోవడం ఆయన నెగ్లిజెన్స్ ఉంది. సేమ్ టైం ఈ అమ్మాయి కూడా లైసెన్స్ లేకపోవడం హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా ఈ మరణానికి కారణం చెప్పొచ్చు. అదేవిధంగా ఈ బండిని నడపడానికి ఎవరైతే ఇచ్చిండో అతనిపై కూడా చర్యలు తీసుకుంటాం. మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్ వాహనదారులకి? రాత్రి టైంలో కొంత ఇబ్బందికరం అయితే కనబడుతుంది, హెవీ వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రాత్రి సమయంలో ఎట్లా హెవీ వెహికల్స్ మనం అలో చేస్తాం కాబట్టి మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తులు అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే అవి అన్నీ కూడా మన సేఫ్టీ కోసం కాబట్టి ఇవన్నీ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తాం. మన ఈ రోడ్డు మీద ఏమైనా ఉన్నాయా సార్ ఏమైనా అంటే ఈ టైంలోనే హెవీ వెహికల్స్ రావాలి, ఈ టైం వరకు క్లోజ్ అని అలాంటిది ఏమైనా రూల్ ఉందా మన దగ్గర? ఉన్నది కదా, అంటే నైట్ టైం హెవీ వెహికల్స్ అలా ఉంటాయి, డే టైంలో అలా ఉండదు కదా. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశామని చెప్తున్నారు. ఇప్పుడు మనం సంఘటనా స్థలంలో చూస్తే కూడా అమ్మాయి మియాపూర్ మదీనా కూడా అంటే ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న రోడ్డు నుండి ఆమె మియాపూర్ మదీనా కూడా నుండి వస్తుంది. ఇక్కడ ఆమె తన స్నేహితురాలి దగ్గరికి వచ్చింది. అదే సమయంలో ఇక్కడ ఒక వాహనం ఉంది, ఆ వాహనాన్ని తప్పించబోయింది ఆమె. దీంతో ఒకసారిగా కింద పడిపోయింది. వెంటనే వెనకాల వస్తున్న ఇసుక లారీ ఆమెని పైకి దూసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఆ లారీ డ్రైవరు మితిమీరిన వేగంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్నాడు, దాంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ పరాలిలో ఉన్నాడనేది కూడా ఒకవైపు చెప్తున్నారు. అలాగే చనిపోయిన మెడికో విద్యార్థికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదు, అలాగే హెల్మెట్ కూడా లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపిన లారీ డ్రైవర్తో పాటు ఆ వాహనాన్ని మెడికో స్టూడెంట్కి ఇచ్చిన వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో బయటికి వచ్చే వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి ఈ హెవీ వెహికల్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హెల్మెట్ ఖచ్చితంగా వేసుకొని టూ వీలర్ నడపాలనేది కూడా పోలీసులు చెప్తున్న వర్షం మనకు తెలిసింది. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ.